ఎప్పుడు ఆఫీసు ఆఫీసు, ఎంత పని చేయాలి, యాస్టకు వస్తున్నది, పండగల గిట్ల పని చేయమంటారు. 4 రోజులు సెలవు వస్తే మంచిగుండు, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుందాము, పిల్లలతో ఆడుకుందామంటే అస్సలు టైమే దొరకలేదు అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. మాకు సెలవు కావాలనో మాకు సెలవు కావాలనో అని సెలవు కందరీగలక పోరు పెట్టేటోళ్ళు ఇప్పుడు మంచిగా ఇంట్లో ఉండుర్రంటే ఎట్లా ఉరుకుతారో చూడరు జరా. రోడ్ల మీదకి రావద్దంటే జాతర పోయినట్టే ఎట్లా పోతున్నారో చూడుండ్రి. బీహార్ రాష్ట్రం పాట్నాల పరిస్థితి ఇది. ప్రైవేట్ బస్సులు బండ్ల కెగవాటర్ అంతా. ఢిల్లీలో కూడా అట్లనే నడిచింది. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద కురుకొచ్చే వరకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. అంబులెన్స్ కూడా తవ్వియకుండా రోడ్డు మొత్తం బండ్లే ఉన్నాయి. పాపం లోపల పేషెంట్ పరిస్థితి ఎట్లున్నదో ఏమో. ఆడ ఈడ ఏం లేదు, దేశం అంతటి ఇట్లనే నడిచింది. కాలరు బైకులు వేసుకొని బుర్ర బుర్రకొచ్చిరు పడిపోతున్నట్టే. నిన్న జనతా కర్ఫ్యూకు జైగొట్టినోళ్ళు ఇలా లాక్డౌన్ లైట్ తీసుకునే వరకు ప్రధాని సారి మళ్ళొకసారి చెప్పిండు పబ్లిక్ కు. అవసరమైతే తప్ప బయటికి రావద్దు, పక్క దేశాల పరిస్థితి చూసన్న ఫైలం ఉండాలని ట్విట్టర్ రాసుకొచ్చిండు. అట్లా కూడా కొందరు వినకపోయే వరకు లాఠీలు అందుకున్నారు ఢిల్లీ పోలీసులు. చెక్ పోస్టులు పెట్టి స్ట్రిక్ట్ గా చెకింగ్ చేస్తున్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకొని బండ్లు సీజ్ చేస్తున్నారు. పబ్లిక్ అంతా గింత లాపర్వాయి చేస్తున్నారు కాబట్టి దేశంలో రాకెట్ స్పీడ్ తో దొరుకుతున్నది కరోనా.